వ్యవసాయ రంగానికి కూడా మిమ్మల్ని అందరినీ కార్లిచ్చి పంపించాను. కాళేశ్వరం చూసి రాపో, కాళేశ్వరం చూసి రాపో అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ మీరు పోగలుగుతారా కాళేశ్వరానికి? గతంలో హైదరాబాద్ నుంచి వెళ్ళి హెలికాప్టర్లు ఇచ్చి ఇతర రాష్ట్రాల సెక్రటరీలు వస్తే, అప్పులు ఇచ్చిన బ్యాంకు వాళ్ళు వస్తే, ఇతర రాష్ట్రాల నాయకులు వస్తే ఓ పోవడం కోసం తీసుకుపోయింది. ఇవాళ నిష్ణాతులైన ఇంజనీర్లు అక్కడ అడుగుపెట్టే పరిస్థితి లేదు. దేశ ఇక్కడ ఏం జరిగిందో ప్రపంచానికి చెప్పాలంటే ఆరాటం ఉన్న జర్నలిస్టులని అక్కడికి పోయే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులను అక్కడ పోలించే పరిస్థితి లేదు. కన్నెపల్లిలో 18 పంపలుంటే 18 పంపల మీద ఆ సిమెంట్ కాంక్రీట్ గోడలు కూలి పప్పు పప్పు అయిపోయినాయి, మళ్ళీ రిపేర్ లేకుండా అయిపోయింది. అన్నారంలో 12 మోటార్లు ఉంటాయి, 12 ఖరాబ్ అయిపోయినాయి. 4 పంపలను ఆ సామాను ఈ సామాను కూడగట్టి ఒక 4 నడిపే ప్రయత్నం చేస్తున్నాం. మంత్రి గారు బాధ్యత లేకుండా మాట్లాడతాడు, 100 కోట్లు అవుతుంది, ఇది ఏమైనా సింపుల్, మోటార్లు మునిగిపోయినప్పుడు బయట తీసి వాటికి బల్బ్ పెడితే ఎట్లయితే ఆరిపోతాయో, ఇంత వాయినిస్తే అయిపోతావు గట్ట మాట్లాడుతున్నారు. నేను అంటున్నా దీని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఒక నిష్ణాతులైన కమిటీ చేత ఆ ప్రాంతానికి పంపించే ప్రయత్నం చేయండి, అసెస్ చేయించే ప్రయత్నం చేయండి, ప్రజలు తేల్చే ప్రయత్నం చేయండి. ప్రజల ఆస్తి నష్టపోయినప్పుడు దాచే అధికారానికి ఎవడిచ్చిండు? ఇది మా ప్రజలు కాదని చెప్పి అడుగుతున్నా. దాంట్లో 3,500 కోట్ల రూపాయలు కరెంటు ఒక యూనిట్ వాడకున్నా కూడా, ఒక యూనిట్ కరెంటు వాడకున్నా కూడా ఫిక్స్డ్ ఛార్జెస్ అని చెప్పి కట్టించుకుంటారు. 3,500 కోట్ల రూపాయలు ప్రజలు కట్టాలి. ఇవాళ ఎందుకు దివాలు తీస్తున్నాయి? కాళేశ్వరం లిఫ్ట్లు రాష్ట్రంలో లిఫ్ట్లు పెట్టడం 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ ఛార్జెస్ కట్టాలి, వాడుకుంటే ఆ ఛార్జెస్ కట్టాలి. నాకు తెలిసి ఇలా 20,000 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయండి. 9,000-10,000 కోట్ల రూపాయలు కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల వల్ల బాకున్నారు ప్రభుత్వం డిస్కమ్లకి. ఎక్కడ కరెంట్ ఇస్తారు? ఇవన్నీ పేపర్లు మీకు ఇస్తా. వాళ్ళు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం రాసింది, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం రాసింది, ఈఆర్సీ ఏం రాసింది, ఏ సంస్థ ఎంతెంత బాకున్నది, ఇవన్నీ కూడా మీకు మొత్తం ఇస్తాను నేను. అంటే గింత అంటే సెన్సిటివిటీ కోల్పోయింది గవర్నమెంట్. ఏ రాసుకుంటారు? బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ రాసిన పేపర్ రేపు రాస్తలేదు, ఇవాళ చూపించిన టీవీ రేపు చూపిస్తలేదు, ఇవాళ ప్రజల పక్షం నిలిచిన యూట్యూబ్ ఛానల్ రేపు ఉండలేదు ఆయన పక్షం నిలుస్తుంది. అన్న నిన్న దాకా ఈ ఛానల్ నిన్ను గొప్ప మీ ప్రజలు గొప్ప చూపించింది, సమస్య చూపించింది, ఇలా ఉంటాడుతుంది అంటాను. అంటే 1 కోటి రూపాయల విలువైన యూట్యూబ్ ఛానల్ కూడా 10 కోట్లు పెట్టుకుంటాడు. యూట్యూబ్ ఛానల్ పర్చేజ్ చేసుడే, టీవీ ఛానల్ బెదిరించడే, బెదిరించకపోతే వాళ్ళకు ఆర్థిక పరంగా నిబంధనలు. మన తెలంగాణ పార్టీ మన తెలంగాణ పేపర్ గుంజుకుంటాడు, TV10 గుంజుకుంటాడు, 99 TV కథం పట్టిస్తాడు. నిన్న మొన్న ఒక పత్రిక నిన్న మొన్న దాకా రాసింది, ఏం పత్రికనే తొలివేలు, వాళ్ళు కూడా ఇలా మొత్తం మరి ఎటు పోతున్నది? మేధావులారా, పత్రికా ప్రతినిధులారా, 4th స్టేట్ అని మనం ఏదైతే మాట్లాడతామో మీరు కూడా ప్రజలపక్షం లేకపోతే ఎవరు కాపాడాలి ప్రజలు? ఈ కేసీఆర్ దుర్మార్గాల నుంచి వెళ్ళి రక్షించే నాదుడు ఎవరు? మాలాంటి వాళ్ళు మాట్లాడకపోతుంది, మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఏకపోతుంది.